హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందు కిచెన్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా అయితే అవిసాకు తాలింపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. అవిసాకుని మామూలుగా మకర సంక్రాంతి రోజున పెద్దలకు నైవేద్యంగా పెడుతుంటాము. ఈ తాలింపు చేదుగా ఉంటుంది, తెలియని వారి కోసం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో విషయం అంటే అస్సలు చేదు అనేది ఉండదు. కొత్తగా చూసేవారి కోసం చెప్తున్నాను. అవిసాకు అంటే ఇలా ఉంటుందండి, మునగాకులాగే ఉంటుంది. ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి అంతే. మరి మకర సంక్రాంతి రోజున అవిసాకు తాలింపు, గుమ్మడికాయ తాలింపు, అలాగే మునగాకు కూడా పెడుతుంటాం. ఏదైనా మనకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని పెడుతుంటాం కదా. ఎక్కువగా రెమ్మలు తీసేసుకొని ఆకు మాత్రం తీసుకోవాలి. ముందే అయితే కడిగి పెట్టేసుకోవాలి. ఆకుని రెమ్మలతో పాటు కడుక్కున్నట్లయితే నీరేమి ఎక్కువ లేకుండా బాగుంటుంది. ఇలా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ అవిసాకు కాయలు ఉన్నాయి చూసారా. కాయలు కూడా ఏం పడేయకండి, టేస్ట్ బాగుంటుంది, లేతగానే ఉంటాయి. అవి కూడా పడేయకుండా వేసేసుకుందాము. అలాగే ఫ్లవర్ కూడా అండి, పెద్దదిగా ఉంది కదా, చిన్న ముక్కలుగా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము పల్లీల పొడి మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ అవిసాకుకి ఒక మిక్సీ జార్ తీసేసుకొని కారం తగినంత ఎండుమిర్చిలు, మనం సపరేట్గా ఇంకేం ఎండు కారం ఏం వేయమండి, ఈ ఎండుమిర్చిల కారం ఒక్కటే, అలాగే ధనియాలు 1 టీ స్పూన్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా బరగ్గా పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకొని పొట్టు తీసుకున్న పల్లీలు 1 కప్పు వేసుకుంటున్నానండి. మొత్తం వేస్తామా అంటే క్వాంటిటీని పట్టించి వేసుకోవాలి. ఇలా బరగ్గా పట్టించేసుకున్న పల్లీలు మసాలా పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీలో 1-2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న అవిసాకుని ఈ పోపులో వేసేసుకుందాం. ఇలా నీట్గా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం అండి, అవిసాకు కానీ మునగాకు కానీ ఎక్కువ ఫ్రై అయితే చేదొచ్చేస్తుంది. లైట్గా 1 నిమిషం ఫ్రై అయితే చాలు. అలా జస్ట్ వాడినంతే. అంటే మనకు ఫ్రై అయినప్పుడు ఆకులు అంత చిన్నగా అయితే చూడండి. ఒకే 1 నిమిషం అలా ఫ్రై అయిన వెంటనే ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 పావు గ్లాస్ వాటర్ వేసేసుకున్నట్లయితే మరొక ఆకు తొందరగా మగ్గుతుంది. ఇంకో విషయం ఏంటంటే చేదు అనేది లేదండి. ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పసుపు 1 పావు టీ స్పూన్, చిన్న టీ స్పూన్తో 1 పావు టీ స్పూన్ వేసేసుకొని అవిసాకుకి ఉప్పు పసుపు అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే ఇంకొంచెం లైట్గా ఉందండి. బాగా అయితే ఉడికిపోయింది. ఈ కరెక్ట్గా ఇలా మనకు కొంచెం సేపు ఉంటే ఫ్రై అయిపోతుంది. అనగా వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసుకుంది 10 పాయలు కచ్చపచ్చగా దంచుకొని వేసేసుకుందాం. వేసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు 1 నిమిషం పాటు అలా కలుపుకొని ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన అనేది పోతుంది. ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత చివరిగా మనం పల్లీల మసాలా పొడి రెడీ చేసుకున్న పొడిని వేసేసుకొని స్టవ్ ఆపేసి బాగా మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడం అంతేనండి. చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే అవిసాకు పల్లీల పొడి మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. అస్సలు చేదు అనేదే ఉండదు. మీరు ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా కుదురుతుంది. నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.